కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం కైకబోలు సెంటర్ సమీపంలో చెట్టును స్కూల్ బస్సు ఢీకొట్టింది. గొల్లల మామిడాకు చెందిన గమ్యం పాఠశాల బస్సు చెట్టును ఢీకొట్టింది. పెద్దపూడి నుంచి 40 మంది విద్యార్థులతో గొల్లల మామిడాడ వెళుతూ ఉండగా ప్రమాదం సంభవించింది. 5 విద్యార్థులు గాయాల గురించి తెలియవచ్చింది. లైసెన్స్ డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడం వల్ల ప్రమాదం సంభవించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.